Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉద్యోగుల సమ్మెపై జగన్ అస్త్రం రెడీ. ఏపీలో ఒకవైపు ఉద్యోగులు సమ్మెకు సిద్ధం అవుతున్నారు. ఎలాగైనా సమ్మె లేకుండా చూడాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే జిల్లాల పర్యటనలు చేస్తున్న ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సమ్మె దిశగా అందరినీ సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో సమ్మె నివారించేందుకు అన్ని ప్రత్యామ్నాయ మార్గాలపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాలతో చర్చలు చేసేందుకు సీఎం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు చేయలేదు. వారు పంపిన ప్రతినిధులు మాత్రం సమావేశమయ్యారు. చర్చలకు వస్తేనే సమస్యలకు పరిష్కారమని ప్రభుత్వం చెబుతున్న సమయంలో తాము చెప్పిన 3 షరతులకు అంగీకరిస్తేనే చర్చలని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇక ఉద్యోగులు ముందుకు వస్తేనే చర్చలంటూ మంత్రులు తేల్చి చెప్పారు. ఈ సమయంలో ఆర్టీసీ ఆరోగ్య శాఖల ఉద్యోగుల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు పీఆర్సీ సాధన సమితి చేస్తోంది. అయితే ఆర్టీసీలో వైసీపీ మద్దతు కార్మిక సంఘం తాము సమ్మెకు మద్దతు ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది. ఇక ఆరోగ్య శాఖ యూనియన్ సిఎస్కు సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ ఉద్యోగులతో చర్చల కోసం నియమించిన కమిటీ సభ్యులు మంత్రులతో సమావేశం కానున్నారు. మంత్రులు చివరి ఛాన్స్గా చర్చలకు రావాలని మరోసారి అప్పీల్ చేయనున్నారు. అప్పటికే ఉద్యోగ సంఘాలు నో చెబితే ఏం చేయాలనే దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న చట్టాలతో పాటుగా గతంలో సుప్రీంకోర్టు సమ్మె విషయంలో ఇచ్చిన తీర్పులను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో సమ్మెకు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలైంది. హైకోర్టులో ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సమయంలోనూ న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలపైన చర్చ సాగుతోంది. ఎలాగైనా జనవరి వేతనాలు చెల్లిస్తే ఏ ఒక్క ఉద్యోగి జీతం తగ్గలేదనే విషయాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇక ప్రభుత్వం వద్ద ఎస్మా అస్త్రం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఇప్పటికే ఆర్టీసీ విద్యుత్లో సమ్మెలను నిషేధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. అదే సమయంలో ఇక సమ్మె అనివార్యంగా మారితే చివరి అస్త్రంగా ఎస్మా ప్రయోగించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లుగా సమాచారం. అత్యవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావించిన ఏ సేవనైనా అత్యవసర సేవగా పరిగణించి ఆయా సేవలకు సంబంధించి ఎస్మా వర్తిస్తుందని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయవచ్చు. నీటి సరఫరా, ఆసుపత్రులు, పారిశుద్ధ్యం, రవాణా, తంతి తపాలాలతో పాటు పెట్రోల్, బొగ్గు, విద్యుత్, ఉక్కు, ఎరువుల వంటి వనరుల ఉత్పత్తి, రవాణా, పంపిణీ సేవలకు, బ్యాంకింగ్, ఆహార ధాన్యాల పంపిణీకి దీనిని వర్తింపజేయవచ్చు. ఈ చట్టం ప్రకారం సమ్మెను నిషేధిస్తున్నట్లు ఒకసారి ఉత్తర్వులు జారీ అయితే ఇక ఆయా రంగాలలో సేవలు అందించే ఉద్యోగులు సమ్మె చేయడం చట్టవిరుద్ధమవుతుంది. అదే సమయంలో కోవిడ్ కారణంగా అటు కేంద్రం జారీ చేసిన చట్టాలు సైతం సమ్మెకు వెళ్లకుండా ఆపేందుకు సహకరిస్తాయంటూ ఒక చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఇక కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం కఠిన నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే ముందుగా ఫిబ్రవరి 1వ తేదీన జీతాలు చెల్లించి జీతాలు పెరిగాయని అధికారికంగా పే స్లిప్ల ద్వారా వెల్లడించి ఆ తర్వాత కూడా ఉద్యోగులకు ఒక అవకాశం ఇవ్వాలని, అప్పటికీ వారు దిగిరాకపోతే అప్పుడు కఠిన నిర్ణయాలు, అస్త్రాల ప్రయోగం మొదలుపెట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. దీంతో మంత్రులతో సీఎం జగన్ కీలక సమావేశాలు నిర్వహించి అందులో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు సైతం తమను ముందస్తు అరెస్టు చేస్తారంటూ గత 4 రోజులుగా చెబుతూ వస్తున్నారు. కానీ రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు రాకూడదని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో ఉద్యోగ సంఘాల నేతల అడుగులు కీలకం కానున్నాయి. దీంతో సమ్మె విషయంలో అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు ఏ విధంగా ముందుకు వెళతాయి, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠకు కారణమవుతోంది.